హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రెస్ డిజైన్ కోసం డోరీ అండ్ ఈ యొక్క లట్కన్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను వీటితో డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ చాలా అంటే చాలా లుక్ అనేది వచ్చేస్తుంది ఈ యొక్క డిజైనర్ లట్కన్స్ని మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగానే మీరు చూడవచ్చు ఇలా నేను రెండు కలర్లో చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను మనం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కటింగ్ చేయంగా పీసెస్ మిగులుతాయి కదా వాటిలో నుంచి ఇలా ఫోర్ ఇంచ్లో వెడల్పులో ఈ విధంగా క్లాత్స్ తీసుకున్నానండి స్క్వేర్ టైప్లో ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇవి కూడా నేను రెండు వేరు వేరు కలర్స్లో తీసుకున్నాను మీరు కావాలంటే రెండు ఒకే కలర్లో కూడా తీసుకోవచ్చు తర్వాత పై సైడ్ మీరు ఏది రావాలి అనుకుంటున్నారో ఆ యొక్క క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కార్నర్లో ఒక చిన్నగా కట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ హోల్ పెద్దగా లేకుండా చూసుకుంటూ మామూలు కొంచెమే కటింగ్ అనేది చేసుకోండి ఇంత ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత ఒక దాని మీద ఒకటి విధంగా పెట్టుకుంటూ లాస్ట్ ఎడ్జెస్కి ఇలా బాక్స్ టైప్లో మొత్తం మనము స్టిచ్చింగ్ అనేది వేసేయాలి చూడండి నేను మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు ఎక్కడైతే మనము చిన్న హోల్ ఇచ్చుకున్నామో అక్కడలో దాంట్లో నుంచి లోపలున్న క్లాత్ని బయట సైడ్కి ఈ విధంగా తీసుకోవాలి ఇలా లాగేటప్పుడు క్లాత్ పెద్దగా కాకుండా అంటే అక్కడ ఉంటున్న హోల్ ఏదైతే ఉంటుందో అది మరీ పెద్దగా లేకుండా చూసుకుంటూ ఈ విధంగా జాగ్రత్తగా ఈ విధంగా లాగేయాలి ఇలా మొత్తం చేసిన తర్వాత ఏదైనా ఒక పిన్ సహాయంతో కార్నర్స్లో ఇలా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కరెక్ట్గా ఫినిషింగ్గా వచ్చేటట్టుగా ఇలా అనుకోవాలి ఇలా కాలర్స్ కరెక్ట్గా అనుకున్న తర్వాత ఈ విధంగా లుక్ అనేది వస్తుందండి తర్వాత ఇలా సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడి సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఫోల్డింగ్లో నుంచి ఇలా లైన్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా లైన్స్ అనేవి వేసుకోవాలి తర్వాత ఈ యొక్క క్లాత్ని క్రాస్లో ఈ విధంగా పట్టుకుంటూ ఇప్పుడు ఎక్కడైతే మనం లైన్ వేసామో అక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒకటి కానీ రెండు కానీ స్టిచ్చెస్ వేసుకోండి లాస్ట్ ఎడ్జెస్ ఊడిపోకుండా ఆ తర్వాత ఏదైనా సూది దారం తీసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఇలా పట్టుకొని ఇక్కడ ఫ్లవర్ మోడల్లో స్టిచ్ అనేది చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇక్కడ గోల్డెన్ కలర్ పూసలు కానీ ఏవైనా దీనికి మ్యాచింగ్ అయ్యే పూసలు ఇక్కడ కుట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ సెంటర్లో అదేవిధంగా ఈ యొక్క రెక్కలు ఏవైతే ఉంటున్నాయో వాటికి లాస్ట్లో కూడా పూసలు కుట్టుకుంటే మూడు మూడు పూసలు చాలా బాగుంటాయండి చూడండి మంచి పెటల్స్లో ఫ్లవర్ ఎంత బాగా తయారైందో ఇక్కడ తర్వాత నేను మోతీస్ అనేవి కుట్టుకుంటాను ఇప్పుడు డోర్ ఎలా రెడీ చేయాలో చూద్దాం పావు ఇంచుల వెడల్పులో ఇలా క్లాత్ తీసుకున్నాను ఉల్టా సీదా చూసుకుంటూ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ అంటే మన యొక్క ప్రెసర్ ఫుట్ ఏదైతే ఉంటుందో దాని అంతా గ్యాప్ వచ్చేటట్టుగానే చూసుకుంటూ ఇక్కడ అక్కడి నుంచి స్టిచ్ వేసుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత నేను క్రాస్లో తీసుకున్నాను క్లాత్ వచ్చేసి ఆ తర్వాత సమానంగా స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం ఒకే మోడల్లో స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఒక పావించు క్లాత్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత సూది దారం కానీ ఏదైనా ఇలాంటి ఒక పుల్ల తీసుకొని ఇక్కడ లాస్ట్ ఎడ్జ్లో ఈ విధంగా కొంచెం క్లాత్ని లోపల సైడ్కు ఇలా అనుకుంటూ ఈ విధంగా చూడండి ఇలా అనుకొని ఇక్కడి నుంచి మనము ఈ యొక్క క్లాత్ని తిప్పుకోవాలి సూదిదారం కనుక అయితే ఇలాగైనా సరే ఇలా వేసుకుని సూదిదారాన్ని కూడా లాస్ట్ వరకు అనుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత డోరీని తిప్పుకోవాలి క్లాత్ ఎక్కువగా లేకుండా చూసుకోండి ఎక్కువగా అనుక ఉంటే తిప్పుకోవడం ఇబ్బంది అవుతుంది తర్వాత మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ మాత్రం ఉండేటట్టుగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ పై సైడు కొంచెం కుచ్చులా పట్టుకుంటూ ఈ యొక్క డోరుని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నాలుగైదు రఫ్ స్టిచ్లు వేసుకోవాలి ఇలా స్టిచ్ నేను రఫ్ చేశాను ఇప్పుడు ఈ యొక్క దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే పీసెస్ తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో ఒక చిన్న పీస్ తీసుకున్నాను అదేవిధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దీంట్లో ఇంకొక పీస్ అనేది తీసుకున్నాను ఈ యొక్క పీసెస్ని క్రాస్లో కటింగ్ చేసుకోవాలి అంటే ఇవి రెండు లట్కన్స్కి ఇవి అనేది ఉపయోగపడతాయి నేను ఇలా కట్ చేశాను ఇది వచ్చేసి వేరే లట్కన్కి యూజ్ చేసుకుంటాను ఇప్పుడు దీనిని మటుకు ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి పై సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ వేసుకొని చూడండి ఇలా ఇప్పుడు వెనక సైడ్ నుంచి ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా పైపింగ్లా తీసుకోవాలి పైపింగ్ అయితే మనకు ఎంతైతే మందంలో వస్తుందో అంతపాటిగా ఇలా పైపింగ్ తీసుకుంటూ ఇప్పుడు ఈ లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ అనేది వేసుకోవాలి వీ షేప్లో పైపింగ్ మీద స్టిచ్ రాకుండా ఇక్కడ సైడ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కనుక పై సైడ్కి వస్తే కొంచెం కట్ చేసుకొని ఆ యొక్క పీస్ని అదే విధంగా పెట్టుకుంటూ ఈ యొక్క డోరీ పీస్కి వన్ ఇంచ్ గ్యాప్ ఇంత గ్యాప్ ఇచ్చుకుంటూ చూడండి ఇలా అంత గ్యాప్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా ట్రయాంగిల్ ఏదైతే షేప్ ఉంటుందో ఆ యొక్క షేప్లో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒకటికి రెండు స్టిచెస్ వేసుకుంటే బాగుంటుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్ సైడ్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండిపోతుంది ఆ యొక్క క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది కటింగ్ కనుక చేయకపోతే మనకు పైట్ సైడ్కి తిప్పుకున్నప్పుడు క్లాత్ బయటకు వచ్చేస్తుంది తర్వాత దీనిని మొత్తం ఇలా సీదాలోకి తిప్పుకుంటూ ఈ విధంగా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత మీరు లాస్ట్లో మోతీస్ కనుక కుట్టుకున్నారంటే అందమైన ఫ్లవర్ లట్కన్ రెడీ ఈ యొక్క హ్యాంగింగ్స్ డ్రెస్కైనా బ్లౌజ్కైనా చాలా చాలా బాగుంటాయండి ఎంతో ఈజీ కూడా కుట్టుకోవడం కూడా మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోనండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్